జనగామలో రైతులు ధర్నాకు దిగారు. వడగళ్ల వానకు పంటలు తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ హుస్నాబాద్ జనగామ రహదారి గానుగు పహాడ్ ఎక్స్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు పిసిసి సభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. బీజేవైఎం నేతలు తీవ్రంగా దెబ్బతిన్న పంటల్ని ఉన్నతాధికారులు పరిశీలించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై గడ్డి టైర్లు కాల్చడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. ఈ రైతులను ఆపద నుండి కాపాడుకోవాలి. అప్పులు చేసి ఎకరానికి దాదాపు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు. దాదాపు ఎకరానికి 80 నుంచి 80,000 నుంచి 100,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఆదాయం మొత్తం పోయింది, పెట్టుబడి పోయింది. సరే లాభం రాకుండా పర్లేదు, కానీ పెట్టుబడి పోయినందుకు మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడున్న వరిని కూడా రోటోవేటర్ చేసి ఎకరానికి 10,000 ఖర్చు పెడితేనే మళ్ళీ పొలం సాగులోకి వస్తుంది. ఈ ఇటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత, కనీస బాధ్యత. ఎకరానికి 50,000 రూపాయలు చెప్పిన నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు లెక్కలు కూడా అవసరం లేదు. 100,000 ఎకరాలు వరి పంట వేసిన లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏ గ్రామంలో 2 ఎకరాలు మరి ఆ లెక్క ప్రకారంగా ప్రతి రైతు పోయింది. ఓ రైతు ఉన్నది, ఓ రైతు పోలేదన్న పరిస్థితి లేదు. ప్రతి రైతుది జనగాం నియోజకంలో ఎంతమంది వరిసేను వేసిందో మొన్న 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం మళ్ళీ నిన్న సాయంత్రం ఈ వడగల్ల వరకు మొత్తం పంటలు అన్నీ పోయినాయి. వరిసేను వరి పంట పోయింది, మామిడి తోటలు పోయినాయి, మొక్కజొన్న పోయింది. ఈ లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎన్ని ఎకరాలు పొలం వేసారు, 2 ఎకరాలు మొక్కజొన్న ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ సర్వేను పక్కకు పెట్టి గ్రామానికి వచ్చి రైతులకు ఎకరానికి 50,000 చెప్పిన నష్టపరిహారము